ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న యువతకు ఎర్రన విద్యా సంకల్పం ఒక వారం కావాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం నాడు టెక్కలి ఆదిత్య కళ్యాణ మండపంలో ఎర్రన విద్యా సంకల్పం కింద ఎంపికైన యువతి యువకులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల వారికి పుస్తకాలను పంపిణీ చేశారు. ఒక పక్కన ఈ యొక్క ఎర్రన విద్యా సంకల్పానికి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆత్యం పోసి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ యువతకి సహకరించే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు నడిపించడానికి మనతో పాటు నడుస్తున్నటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా నూతనంగా గెలిచినటువంటి వేపాడి చిరంజీవరావు గారికి, అలాగే కుటుంబ సభ్యులు మాజీ సీఎస్ఏఎస్ అధ్యక్షులు ప్రసాద్ గారికి, బోవిన గోవిందరాజు గారికి, అలాగే మన భీమారావు గారికి, రమేష్ గారికి, శ్రీను గారికి, అలాగే మన పిల్లకాన అజయ్ గారికి, శేషు గారికి, మన సుబ్బయ్య గారికి, అలాగే మన మల్లా బాలకృష్ణ గారికి వేదికను అలంకరించినటువంటి అందరాల మహారథులు, ఒక పిలుపుతోనే కథలు వచ్చినటువంటి ఎంతో మంది ఈ యొక్క ప్రోగ్రామ్ తాలూకు విశిష్టత తెలుసుకొని కథలు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రజలకి, మరి యొక్క కార్యక్రమంలో ముఖ్య భాగస్వాములు అయినటువంటి విద్యార్థి సోదర సోదరి వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎర్రన్న విద్యా సంకల్పం ఎర్రన్నాయుడు గారి మీద పుట్టినటువంటి కార్యక్రమం, ఆయన పేరుతో రూపకల్పన చేసినటువంటి కార్యక్రమం, ఆయన సుదీర్ఘ కాలం మన ప్రాంతంలో పుట్టి ఆయన రాజకీయ సేవలు చేస్తూ ప్రజలకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మన నిమ్మాడులో పుట్టి మళ్ళీ ఢిల్లీ వరకు ఎదిగినటువంటి నాయకుడిగా మనం అందరం కూడా చూశాం. ఆయన ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి యునైటెడ్ నేషన్స్ లో అక్కడ వరకు వెళ్ళి మాట్లాడగలిగినటువంటి శక్తి సంపాదించుకున్నారనంటే ఎర్రన్నాయుడు గారికి ఎన్ని సందర్భాల్లో యువతంతా కూడా అడిగినా ఒకే ఒక్క మాట చెప్పేవారు, నా ఎదుగుదలకి కారణం పుస్తకం. పుస్తకాలు చదువుతూ నేను ముందుకు వెళ్ళాను, ఏ సమయంలో కూడా విడిచిపెట్టలేదు. కాలేజీ నుంచి పాస్ అవుట్ అయిపోయినా, నేను ఎంపీగా అయినా, కేంద్ర మంత్రిగా అయినా, ప్రతి రోజు కూడా నాతో పాటు పుస్తకంతో నేను చదువుకుంటూ ముందుకు వెళ్ళాను. కాబట్టి శ్రీకాకుళం నుంచి నేను ఢిల్లీ వరకు ఆ స్థాయికి నేను ఎదిగానని చెప్పి తరచూ మనందరికీ చెబుతున్నేవారు. ఆ యొక్క మాటని నిదర్శనంగా తీసుకొని ఆయనలాగే శ్రీకాకుళం నుంచి ఎంతో మంది ఎర్రన్నాయుడు మనం తయారు చేసుకోవాలనంటే ఉన్నత ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి మంచి అవకాశాలు ఇచ్చి ప్రపంచంలోనే సిక్కోలు తాలూకు ఖ్యాతి నింపేటటువంటి స్థాయికి నిలుపు పెట్టాలనంటే వాళ్ళందరికీ కూడా విద్య ద్వారా, పుస్తకాల ద్వారా వాళ్ళకి చేయగలవాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి నాన్నగారి పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేద్దామన్నటువంటి ఆలోచన ఉన్నా సరే ఆ ధైర్యం సరిపోలేదు, ఆ ఆలోచనలు సరిపోలేదు. అప్పుడు వేపాడి చిరంజీవిరావు గారు సీఎంలోకి ఎంటర్ అయ్యారు. మొన్న మీ అందరికీ కూడా తెలుసు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మంచి అభ్యర్థిని పోటీ పెట్టాలంటే మూడు జిల్లాలకి సంబంధించి వేపాడి చిరంజీవిరావు గారిని మనం ముందు పెడితే ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఆదరించి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఎమ్మెల్సీగా మన చిరంజీవిరావు గారిని గెలిపిస్తున్నాం. గెలిచిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడిని కూడా కలుసుకునేటువంటి సందర్భంలో నన్ను కూడా విచ్చేసి ఆయన కలుసుకుని నాలుగు మాటలు చెప్పడం జరిగింది. నేను మొత్తం మూడు జిల్లాలు క్షుణ్ణంగా తిరిగానండి, అందరితో కూడా మాట్లాడాను. నేను ఈరోజు గెలిచానంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ మూడు జిల్లాలో ఉన్నటువంటి యువత. యువత పెద్ద ఎత్తున మాకేదో మంచి కలుగుతుందనే ఆలోచనతో వేపాడి చిరంజీవిరావు గారు నాకు గెలిపించారు. వాళ్ళ తాలూకు రుణం నేను తీర్చుకోవాలి. ఆ ఎలక్షన్ లో తిరిగినప్పుడు వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి సలహాలు, సూచనలు, వాళ్ళ బాధలు నాతో చెప్పుకున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక ప్రోగ్రామ్ నేను అనుకున్నాను, మీరు కూడా వినండి అని చెప్పి ఆయన, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మన మూడు జిల్లాలో, నిరుపేద కుటుంబం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక పోటీ పరీక్షకు కావాల్సినటువంటి పుస్తకాలు కూడా కొనుక్కోలేనటువంటి సందర్భంలో ఉన్నారు. వాళ్ళకి కానీ మనం చేయొద్దిస్తే చాలా మంచి కార్యక్రమం చేసిన వాళ్ళం అవుతానని ఒక ఆలోచన నా దృష్టిలో పెడితే ఎర్రన్నాయుడు గారికి జ్ఞాపకం చేసుకొని ఎర్రన్నాయుడు గారి ఆశయాలు ముందుకు నడిపించడానికి ఇది సరైన ప్రోగ్రామ్ అని చెప్పి ఇద్దరం కూడా కలిసి ఆలోచించిన తర్వాత పుట్టినటువంటి ప్రోగ్రామే ఈ ఎర్రన్న విద్యా సంకల్పం అని కూడా తెలియజేస్తున్నాను. ఆ రెండు
उद्देश्य निरुद्योग पुस्तक पंपणी आर्थिक स्तोमत लेने వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు చేయాలి. ఒక ఈజీగా ఈ ప్రోగ్రామ్ ఏం చేయాలని అనుకున్నాం అనుకోండి, ఒక 100 మంది 1000 మంది విద్యార్థులకు తీసుకొని ఎంతో కొంత డబ్బులు వాళ్ళ చేతుల్లో పెట్టి మీరు పుస్తకాలు తీసుకోండి అని చెప్పేవచ్చు. లేకపోతే దానికి ఒక అడుగు ముందుకు వేసి మేమే కొన్ని సెట్ పుస్తకాలు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి సంబంధించి కొన్ని పుస్తకాలు ప్రిపేర్ చేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కొంతమందిని పిలిచి మీ చేతుల్లో పెట్టేవచ్చు. కానీ మాకు అది కరెక్ట్ గా చేసిన విధానం కాదని ఆలోచించి ఈ కార్యక్రమం ద్వారా ఎవరైనా బెనిఫిట్ పొందుతున్నారంటే అది మేమేదో దైవం వాళ్ళకి ఇస్తున్నటువంటి కాదు, వాళ్ళ ప్రతిభతో వాళ్ళ టాలెంట్ తో వాళ్ళు సాధించుకున్నారనే సంకల్పం వాళ్ళకి కలగాలని చెప్పి అప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి అందిస్తేనే ఆ పుస్తకాల వాళ్ళకు విలువ తెలుస్తుంది, వాళ్ళ మీద వాళ్ళకి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అని చెప్పి ఆ జూలై 2వ తేదీన ఒక ఎగ్జామ్ కోసం ఆ రోజు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళాం. ఆంధ్ర వలస అలాగే నర్సరపేట 3 నియోజకవర్గాల్లో 300,000 మందిని డిస్ట్రిబ్యూషన్ మార్నింగ్ ఫినిష్ చేశాం. ఇప్పుడు 4 నియోజకవర్గాలు ఇచ్చాపురం, పలాస, పాతపట్నం మరియు టెక్కలి ఈ 4 నియోజకవర్గాల నుంచి వచ్చేసినటువంటి 400 మందికి ఇప్పుడు పుస్తకాల పంపిణీ మనందరి దగ్గర కూడా చేయబోతున్నామని కూడా మీతో పాటు పంచుకుంటూ చాలా చక్కగా ఒక 2 నెలల పాటు జరిగినటువంటి కార్యక్రమానికి ఈరోజు ఒక ఆఖరి కార్యక్రమంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. దీనికి మీరు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసుకుని ఎక్కడ ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేకుండా మీరందరూ కూడా మంచి పాజిటివిటీతో ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి సోదర సోదరులకు మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో భయంతో సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ రోజు రిజిస్టర్ చేసుకోమని లింక్ ఓపెన్ చేసిన తర్వాత 7 నియోజకవర్గాల నుంచి 100 మందికి పుస్తకాలు పంపిణీ చేయాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. 700 మందికి ఇవ్వాలంటే కనీసం దానికి 500 రాస్తే అంటే 3500 వరకు లేకపోతే 5000 వరకు రిజిస్ట్రేషన్ జరిగితే చాలా సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ జరిగినట్టు మేము అనుకున్నాం. కానీ లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్నైనప్పటికీ 9000 మంది మన జిల్లాలో ఉన్నటువంటి 9000 రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాలో కూడా విశ్వాసం పెరిగింది. మంచి కార్యక్రమం చేస్తున్నాం, చాలా మంది ఇన్వాల్వ్ అవడానికి ముందుకు వస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే నమ్మకంతో రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కూడా ఫోన్లు చేసి ఈ పగడ్బందీగా ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించాలనే ఆలోచనతో కొన్ని ముఖ్యమైనటువంటి కాలేజ్ వాళ్ళందరితో కూడా మాట్లాడాం. నిజంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఎంత ఇదిగా ఈ కార్యక్రమం జరిగింది, సక్సెస్ఫుల్ గా జరిగిందని అనుకుంటున్న దానికి ప్రధానమైనటువంటి భాగం ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి కాలేజెస్. మరి శ్రీకాకుళం నుంచి పలాస వరకు కూడా సుమారు 9 కాలేజెస్ ఇందులో పార్టిసిపేట్ చేశాం. మన టెక్కల్లో 5 కాలేజ్ తో పాటు పలాసలో కూడా మదర్ టెరిసా స్కూల్ అలాగే కొన్ని స్కూల్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేశాయి. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఆ రకంగా ఈ ప్రోగ్రామ్ లో సహకరించినందుకు వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. ఎగ్జామ్ నిర్వహించాం, ఎగ్జామ్ కూడా అసలు గవర్నమెంట్ ఎగ్జామ్ పెడితే ఒక టీఎస్సీ గానీ ఒక పోటీ పరీక్ష గానీ గ్రూప్స్ గానీ నిర్వహిస్తే పేపర్ నిర్వహణ దగ్గర నుంచి అక్కడ అసెంబ్లీ దగ్గర నుంచి హాల్ టికెట్ నుంచి అన్ని కూడా ఏ రకంగా ప్రభుత్వం నిర్వహిస్తుందో అదే స్థాయిలో మేము కూడా నిర్వహించాలని అనుకున్నాం. ఆ స్థాయిలో నిర్వహించి వాలంటీర్స్ సహకారంతో మరి ముఖ్యంగా చిరంజీవిరావు గారు కూడా ఆయన స్వయంగా పేపర్ తయారు చేసి అసలు ఎంత చక్కగా ఆయన పేపర్ కూడా నిర్వహించారంటే చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అప్రిషియేట్ చేశారు. మేము ఏదో సర్వసాధారణంగా ఎగ్జామ్ పెడతారేమో అనుకున్నాం, కానీ ఈ రోజు ఇచ్చేసిన తర్వాత దీని తాలూకు సీరియస్నెస్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటో మేము కూడా తెలుసుకున్నామని చెప్పి అంత అభినందించే విధంగా ఎగ్జామ్ కూడా చేశామంటే ఎర్రనాయుడు గారి ఆశీస్సులతో ఇది ముందుకు నడిచింది కాబట్టి అది కూడా సఫలీకృతం అయ్యామని కూడా ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. ఎగ్జామ్ నిర్వహించాం, ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కీ రిలీజ్ చేశాం. కీ రిలీజ్ చేసిన తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచి అంటే శ్రీకాకుళం పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి 100 మందిని సెలెక్ట్ చేయాలి. ఆ 100 మందిలో కూడా కనీసం 30% ఆడపడుచులు కూడా ఉండాలని ఆడవాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రోత్సాహం అందించాలి. ఆ 100 మందిని 700 మందిని సెలెక్ట్ చేసుకుంటూ ఆ 700 మందిలో కూడా ఎవరైతే టాపర్స్ గా ఉంటారో వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అవార్డు ఇవ్వాలని ప్రతి గ్రూప్స్ లో డిఎస్సీలో పోలీసులో నియోజకవర్గానికి 3 లక్షల టాపర్స్ తీసుకొని ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు స్కాలర్షిప్ అవార్డు కూడా ఈ సందర్భంగా చేస్తున్నామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి మార్నింగ్